వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు నువ్వు పాటలు తీసుకొచ్చినప్పుడు ఈ పాటలు ఎందుకమ్మా మనకు, మనం పల్లెటూరులో కూలి పని చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కానీ సంసారం చేయాలి, నా పేరు నిలబెట్టాలి, నువ్వు పాటలు పాడితే నిన్ను ఎవరు చేసుకోరో ఏమో, నేను కన్నడానికి ఫలితం లేకుండా పోతుందేమో, నువ్వు ఒక ఆడపిల్లవు ఇంటి మీద ఉండి బాధపడతావేమో అని నేను అన్నా. కానీ నువ్వు వినకుండా గట్టిగా గుండె ధైర్యంతో నేను స్వచ్ఛమైన ఆడపిల్లను, నాకు ధైర్యం ఉంది, తప్పు చేయనప్పుడు ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని నువ్వు నాకు చెప్పి వెళ్ళి అమ్మను కూలి పైసలు అడుక్కొని నాతో చెప్పకుండా దొంగతనంగా పోయి బాబాయ్ దగ్గరికి పోయి నువ్వు పాడొచ్చు, నువ్వు బిడ్డ నీ ఇంత మంచి పాట సినిమాలో పెట్టుకున్నారు, నిన్ను అడుగుంటే ఇంకెంత మంచిగుండు నానా, నీతో వాడిస్తే ఇంకెంత మంచిగుండు. ఆ రోజు నువ్వు మీ మొద్దన్నా పోయినావు, నువ్వు ఇంత గొప్పగా ప్రపంచానికే తెలుస్తున్నావు, నీ పాటలను ప్రపంచానికే అందించాలనుకుంటున్నావు, అప్పుడు నీకు కూడా అమ్మమ్మ ఒక పాట ఇచ్చిందని చెప్పినావు, నీ కష్టాన్ని గుర్తించి నా పెళ్ళైనాక నాకు ఇంకొక పాట అమ్మమ్మ నేర్పింది ఏంటిదంటే, ఊరు దూరం నేను చేసేది చిలక పని, అప్పుడు మీ నాన్నను ప్రశ్నిస్తూ పాడమని ఒక పాట ఇచ్చింది, పిల్లెన్లు బిగులాయే మెట్టేలదులాయే, మెట్టెలంటే కాలి మెట్టలు, పిల్లెన్లు బిగులాయే మెట్టేలదులాయే, నడిగడ్డ అది బాయి నడిగడ్డ అది బాయి నిన్నడువాలేను, నడిగడ్డ అది బాయి నిన్నడువాలేను, ఏనీగల పంపించు ఏనీగల పంపించు ఎడ్డీ నా తండ్రి, ఏనీగల పంపించు ఎడ్డీ నా తండ్రి, గుర్రాల పంపించు గుర్రాల పంపించు గుడ్డి నా తండ్రి. పిల్లెన్లు అంటే వేళ్ళు, వేళ్ళను వెనకట పిల్లెన్లు అనేటోళ్ళు. గుర్రాల పంపించు గుడ్డి నా తండ్రి, మేనత్త కొడుకాట మేనత్త కొడుకాట నాకు మేనా బావా, మేనత్త కొడుకాట నాకు మేనా బావా, రంగన్ని సెవులాయి రంగన్ని సెవులాయి రింగు విల్లల్లు, రంగన్ని సెవులాయి రింగు విల్లల్లు, అవి చూసి మాయమ్మ అవి చూసి మాయమ్మ ఇత్తానన్నది, అవి చూసి మాయమ్మ ఇత్తానన్నది, ఇత్తానన్న కానుంచి ఇత్తానన్న కానుంచి ఇంటికే రాడు, ఇత్తానన్న కానుంచి ఇంటికే రాడు, మేనత్త కొడుకాట మేనత్త కొడుకాట నాకు మేనా బావా, మేనత్త కొడుకాట నాకు మేనా బావా, నాకు కష్టం వచ్చినప్పుడు ఎట్లా తిడతాను, సెంచల్లి షెట్టెక్కి సెంచల్లి షెట్టెక్కి షైరుగా వాడు, సెంచల్లి షెట్టెక్కి షైరుగా వాడు, మా సూరు గుడ్డల్లు మా సూరు గుడ్డల్లు కట్లు కావాలే, మా సూరు గుడ్డల్లు కట్లు కావాలే, మా బాయి నీళ్ళన్నీ మా బాయి నీళ్ళన్నీ కడుగా కావాలి అని. నీ మేనబావ నిన్ను చేసుకోలేదు కదా తల్లి, మీ అమ్మిత్తనంటే వాళ్ళు వీళ్ళు పేదలు మాకేం కట్లం ఇస్తారులే, మేము సిటీలో చదువుకుంటున్నాం నాకు జాబ్స్ వస్తాయి అమ్మాయితో నేను అనుకున్నారు కదా బిడ్డ. నీ బావను తిట్టుకుంటూ నీ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఈ పాట నువ్వు పొలంలో వాడు, నీ పాటిన ప్రజలందరూ ఏడుస్తారని చెప్పిండు, అట్లనే నేను ఈ పొలం పని చేసుకుంటూ ఎన్నో సందర్భాలలో వాడిన ఈ పాట. అన్నా ఆమె నాకు ఫ్రెండ్ అన్న, మంచి ఫ్రెండు, ఎందుకంటే మేమిద్దరం కలిసి రేలారే ప్రోగ్రామ్ అని టీనిస్లో చేసినప్పుడు ఒకవేళ మందిలో అప్పుడు ఆమె నాకు ఎవరో తెలియదు, నేను ఆమెకు ఎవరో తెలియకముందుగా నేను ఈ పాట పాడినన్న, ఆమె నా పాట అంటే నేనెట్లా ఒప్పుకుంటా, మనం మనస్సాక్షి ఒప్పుకోవాలి మనది అన్నది, మనది ఏంటిది అన్నది మన మనస్సాక్షి ఒప్పుకోవాలి, ఒకరు చెప్తే కాదు, ఇప్పుడు ఒకరు చెప్తే నేను మాట్లాడట్లే, నా చిన్ననాటి కష్టం అన్న ఇదంతా, ఏదో మిమ్మల్ని పొంగించడానికో నాకు అవకాశాలు రావడానికో ఏదో కాదన్నా, ఇది నా రియల్ జీవితం, ఇది నేను నా నిత్య జీవితం, స్వచ్ఛంగా నా గుండెలోకి వెళ్ళి సముద్రము ఎట్లా పొంగుతుందో ఆ విధంగా వస్తున్న మాటలన్నా. కాబట్టి ఆమె మాట్లాడిన మాటలు మొత్తం పచ్చి అబద్ధాలు. ఫస్ట్ ఆమె మీడియాతో ఏమంది, ఫస్ట్ అన్న మాటే పట్టుకోవాలన్న. నేనే ఆ పాటను సేకరించి తీసుకొచ్చి పాడినాను, కోమలి అనే అమ్మాయికి ఇచ్చినాను, మొదటగా ప్రదర్శించింది నేనే అని చెప్పింది. ఆ విధంగా ఎట్లా చెప్తుందన్నా, ఆమె చెప్పినా కూడా నా తోటి సింగర్స్ ఉన్నారు రేలారే రేలలో, నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిలదీస్తారు, నేను ఒక్కదాన్నే కాదు యావత్ తెలంగాణ మొత్తం నిలదీస్తుంది, అప్పుడు టీనూస్ తెలంగాణ ఛానల్లో మనం ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పాటు చేసుకుంటాం, చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళతో ఎందుకు విడిపోయినాం, మనం మన తెలంగాణ మట్టివాసన కావాలనే విడిపోయినాం. కాబట్టి తెలంగాణ పాటను తీసుకొచ్చిన అమ్మాయిని తెలంగాణ ప్రజలు గుర్తించారు, కాబట్టి ఆ ప్రజలే ఆమెకు సమాధానం చెప్తారు, నేను కాదు, ఆమె అలాంటి మాటలు మాట్లాడొద్దు ఎప్పుడైనా. అప్పుడు కోపంతో ఆమెను ఉద్రేకంతో నేను ప్రశ్నించాను, శిరీష
తప్పు నానా, ఇది మన ఇద్దరం ఫ్రెండ్స్, నీకు తెలుసు నేను తెచ్చినా నిన్ను. నన్ను అప్పుడు తన పేరే సారంగధరియా అని నువ్వు అనేది, నిన్ను ముత్యాల పందిరి కింద నా ముగ్గురు అన్నల్లు అని నేను అనేది. నీ క్రెడిట్ నీదే, నా క్రెడిట్ నాదే, నాది తల్లి. ప్లీజ్ వాళ్ళ మాట్లాడొద్దు. నాతోటి స్నేహితురాలివి, నా చెల్లెలివి. నీకు మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయింది. మన ఇద్దరం ఒకే పేదరికం నుండి వచ్చినాము, అర్థం చేసుకో. అంతే. ఓకే. అండ్ మీ పెనిమిటి కూడా ఈ పాట టీవీలో విన్నప్పుడు చూసినప్పుడు ఏమన్నాడు మీ గురించి? అంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భర్త నన్ను చూసింది కూడా పెళ్లి కాకముందుకు. ఇంకొక మాకొక లవ్ స్టోరీ ఉందన్న. మీ లవ్ మ్యారేజా? కాదన్నా, అరేంజ్డ్ మ్యారేజే. కానీ తను నన్ను ఆ టీవీలో చూసి 4 ఇయర్స్ లవ్ చేసింది అన్నమాట. వన్ సైడ్ తనలో తనే ఇక్కడ వాళ్ళ ఊర్లో అనుకున్నాడు. కానీ ఆ భగవంతుడు తన గోడును విని, ఏంటిదంటే చిలుక గనక లెటర్ను తీసుకొని ఒక పావురం గనక పోయి పంపించినట్టుగా, మా ఊర్లో ఒక అతను వాళ్ళ బావ ఫ్రెండ్స్, తను మీ ఊర్లో ఒక మంచి అమ్మాయి ఉంటే చూడనగానే ఆ మంచి అమ్మాయిని నేనే అని తనకు గుర్తుకొచ్చింది అప్పుడు. అంటే నేను చెప్పుకోవడం కాదు గొప్ప, పొలం పనులు చేస్తూ మంచి ఒక పేదరికంలో పుట్టిన అమ్మాయి అయితేనే మా ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో అత్తమ్మ లేదు అనేసి వాళ్ళు అడిగినప్పుడు, దానికి మా నాన్న తనకు ఫ్రెండు, వెంటనే నద్దునూరు భిక్షం బిడ్డున్నది అని వచ్చి ఆరాధించి, మరి నేను అప్పుడు మేడారం జాతర వెళ్తున్నా పూలు తెంపుకుంటున్నాను అని చూసిండ్రు. అప్పుడు ఇంకా చక్కగా ముద్దుగా ఎర్రగా బొద్దుగా ఉండేదాన్ని, కష్టాలు చేస్తూ కష్టాలు అనుభవిస్తూ బాధకు గురైపోయాను నేను. నన్ను చూడగానే వాళ్ళు వెంటనే, ఈ అమ్మాయి మాకు కావాలి, మాకు కట్నం వద్దు, ఏమొద్దు, ఎంత ఇచ్చినా పర్లేదని వచ్చేసి చేసుకోవడానికి నా ముందుకు వచ్చిండు. తను చాలా దూరం మాది, ఇక్కడ ధర్మసాగర్కు మాకు 73 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించి వచ్చిండు. తను అప్పుడు నాకు నచ్చలేదు, నల్లగా ఉన్నాడు. నాకు వద్దు, నేను చేసుకోనని చెప్పాను. కానీ తను ఒక మాట చెప్పిండు నాతో, వెంటనే చెప్పేసిండు నన్ను ఎక్కడ చేసుకోదు అనేసి. నేను నిన్ను మొదటగా టీవీ షోలో రేలారే రేలని టీనుస్లో చూసిన, పచ్చచీర కట్టుకొని పచ్చపూలు పెట్టుకొని వచ్చిన ఈ పిల్ల ఈ వరంగల్ జిల్లాలో ఇంటికన్నా గ్రామం కూడా ఉందా అనుకోని నా మనసులో నేను ఊహించుకున్నా. నువ్వు నన్ను కాదనకు, నీ కళ్ళదాకా వచ్చిన అన్నాన్ని తన్నుకోకు. నేను నల్లగా ఉన్నానే కానీ నా దగ్గర మంచి మనసు ఉంది. నేను ఆరాధిస్తాను, ఎప్పటికీ ప్రేమిస్తాను, నీ రోజులు ప్రేమిస్తూనే వచ్చాను, నిన్ను చేసుకుంటా అని నాతో పర్సనల్గా ఫోన్లో మాట్లాడడం వలనే తను నల్లగా ఉన్నాడనే విషయం కూడా నేను మర్చిపోయి చేసుకున్నా అన్న. సూపర్. చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే తను చెప్పింది, నాకు అమ్మ లేదు, అమ్మలాగా నా ఇల్లు నువ్వు ఆదరించాలి, నన్ను చేసుకోగానే సరిపోదు, అమ్మలాగా నువ్వు ఇల్లును ఆదరించాలి, పని చేయాలి, ప్రతి ఒక్క కష్టం నష్టం భరించాలి, ఎవరేమన్నా పడాలి, ఎవరికి ఎదిరించొద్దు, మాది పెద్ద ఫ్యామిలీ, మాది పెద్ద కుటుంబం అని చెప్పి మాట తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నా, అమ్మలాగా అన్ని సేవలు చేసినా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఓకే అన్న, అది తప్పకుండా పాడతా, అది నా పాట కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎంత చల్లగా చెప్తున్నా, చల్లటి చెట్టు నీడలో ఉండి ఆ సూర్య భగవాని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. ఎర్రంగ పొద్దు ఒడిసి 7 గంటలయ్యే, లేవనన్న లేవరదయ్యో, నా ప్రాణముల్ల ప్రాణేశాన్ని నేను రోజు లేపుతా. ఏ విధంగా అంటే బాయికడికి వెళ్ళాలి. ఎర్రంగ పొద్దు ఒడిసి 7 గంటలయ్యే, ఎర్రంగ పొద్దు ఒడిసి 7 గంటలయ్యే, లేవనన్న లేవరదయ్యో, నా ప్రాణముల్ల ప్రాణేశ, లేవనన్న లేవరదయ్యో, నా ప్రాణముల్ల ప్రాణేశ. పచ్చంగ పొద్దు పడిసే 10 గంటలయ్యే, పచ్చంగ పొద్దు పడిసే 10 గంటలయ్యే, లేవనన్న లేవరదయ్యో, నా ప్రాణముల్ల ప్రాణేశ, లేవనన్న లేవరదయ్యో, నా ప్రాణముల్ల ప్రాణేశ. నీ లేపుకుంటా, ఎందుకంటే మన ఇంటికి పెద్దోని నువ్వే, లేచి పొలం కాడికి వెళ్ళి పొలం చూసుకోవాలి. లేవండి, మీరు లేస్తేనే కదా నాకు ధైర్యం, ఏదన్నా పనికి సహాయిస్తారు. ఎవరున్నారు? ఆడపడుచులు, వాళ్ళ పెద్దోళ్ళు నాకంటే నాకు సహకరించరు కదా అని పిలుస్తూ నేను తనను ప్రతిరోజు తను నన్ను లేపుతాడు, తనను నేను లేపుతాను, ఇద్దరు లేపుకొని కలిసి పని చేసుకుంటాం, కలిసి కష్టాన్ని పంచుకుంటాం, తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం. వెంటనే ఒక మాట అనగానే బావ నేను పిలవగానే తనను నా మేనమరదల్లాగా పిలుస్తుంది. నా మేనమరదలు నన్ను చేసుకోకపోయినా, నన్ను కాదని వెళ్ళిపోయినా కూడా నా మరదలు కంటే గొప్ప వ్యక్తి తను. నాకు మరదలే, పెళ్లి చేసుకున్నాను కదా మరదలే అనుకొని, బావా ఇక రావే, వాటర్ తీసుకొద్దు రావే అనగానే 10 మందిలో ఉండి పిలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు ప్రజలు. ఈ అమ్మాయి ఎక్కడో పుట్టింది, వచ్చి ఈయనను ఇంత ప్రేమగా బావా అని పిలుస్తుంది ఎందుకు అని అనుకుంటారు. కానీ నా భర్త నా బావాలు గుర్తించి, నా కళ చనిపోవద్దు బావా, నేను నిన్ను చేసుకున్నా పని చేస్తున్నా, కానీ నా కళను నువ్వు చంపొద్దు, నా కళను చంపితే నన్ను చంపినంత సమానం అని నేను
తనతో ప్రామిస్ తీసుకున్నాను. కాబట్టే ఈరోజు నా కళను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నీకు ముందుగా పాదాభివందనాలు బావా. ఎప్పటికీ నేను ఎంత ఎత్తు ఎదిగినా నిన్ను మర్చిపోను. రావణాసురుడు సీతాదేవిని లంకకు తీసుకుపోయినప్పుడు తప్పు చేయాలి అంటే సీతాదేవికి ఒక లెక్క కాదు. కానీ తన భర్తను గౌరవించింది, తన పవిత్రత ఎక్కడ పోతుందో అని గౌరవించింది. కాబట్టి ఇక ముందు కూడా నిన్ను నేను అట్లనే గౌరవిస్తా. నేను ఎదిగిపోతున్నానే, తను ఎదిగిపోతే నన్ను పట్టించుకేదో ఏమో అనుకోకు. నీవే నాకు ప్రాణం, నిన్నే నేను గౌరవిస్తా. నీతోనే నిన్ను బ్రతుకుతా, నిత్యం నీతోనే నేను ఉంటా. నీ పనులు కూడా చేస్తుంటా, వ్యవసాయం కూడా నడిపిస్తూనే ఉంటా. ప్రపంచంలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పుట్టినదాన్ని, వాళ్ళు ఎప్పుడో పుట్టి సంకకు డప్పేసుకొని కవర్లో అన్నం కట్టుకొని, కాకపోతే 100 రూపాయలకు, 50 రూపాయలకు, 20 రూపాయలకు, 200 కష్టపడి వాళ్ళ కన్నీటిని కార్చుకొని, కడుపు మార్చుకొని, నిద్రను పోగొట్టుకొని పాడి ఆడిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారన్న. నేను వాళ్ళ దాంట్లో ఒక ఇసుకరే నువ్వు దాంట్లో లాంటిదాన్ని. నేను ఇప్పుడు వచ్చిన ఎప్పటి నుండో వాళ్ళందరూ ఉంటేనే కదా నేను వాళ్ళని గుర్తించి నేను ఒక సింగర్గా అయినా. కాబట్టి ప్రతి ఒక్క కళాకారుడు, ప్రతి ఒక్క సింగర్ నా దృష్టిలో గొప్ప వ్యక్తులు, అందరూ కూడా, ప్రజలందరూ కూడా. కాబట్టి సార్, అశోక్ తేజ సార్, శేఖర్ సార్ ఇప్పటికైనా ఈ పాట పెట్టేసుకున్నారు, అయిపోయింది. దీనికి నా పేరు వేయండి. ఈ పాట ద్వారా నేను బయటకు వచ్చిన, ప్రపంచానికి తెలిసిన. కానీ నా కాడ ఇంకా కూడా బాణీలు ఉన్నాయి. మీకు నచ్చితే కోమల్ని సంప్రదించాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మీరు నాకు అన్యాయం చేసినరని కూడా నేను మిమ్మల్ని తిరస్కరించను. నాతో పాడిస్తా అంటే మాత్రమే నేను నీకు మంచి బాణి ఇచ్చి పాటలు ఇస్తాను, పాడిస్తాను, పాడుతాను. పక్కాగా చెప్తున్నా, తెలంగాణ భాషలాగా బల్ల గుద్ది చెప్తున్నా. నేను పాడుతాను, నేను వెలుగులోకి వస్తాను, నాకు ధైర్యం ఉంది. నా పాట, నా పవిత్రత, నా మంచితనం. నేను ఒక ఆడపిల్లను, నేను ఒక ఈ భూమిలాగా, ధరణిలాగా భరించాను బాధలను. కాబట్టే నేను బయటకు వస్తున్నానని చెప్తున్నాను. ఇది నేను గొప్పగా పొగడడం కాదు, నా మనసులోకి వెళ్ళొచ్చిన మాట. ప్రేక్షకు